హాయ్, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇద్దరు స్పెషల్ గెస్ట్. ఒకరు హీరో విశాల్, అండ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. వీళ్ళిద్దరూ కలిసి పాయం పులి మూవీతో మన ముందుకు వస్తున్నారు. అదే తెలుగులో జయసూర్యగా వచ్చేస్తోంది. మరి జయసూర్య మూవీ విశేషాలు ఏంటో వాళ్ళ మాటల్లోనే మాట్లాడతాం. హలో అండి. సో ఎలా ఉంది టాలీవుడ్ జర్నీ అండ్ కోలీవుడ్లో కూడా దున్నేస్తున్నారు? చాలా బాగుంది. ఇట్స్ బిన్ అబౌట్ 9 years నౌ అండ్ ఐ హావ్ డన్ సమ్ fantastic work. I've enjoyed working with everyone I've worked with, done very memorable movies, so chala baundi. Okay, Vishal, so ee Paayum Puli movie ela undabothundi Jayasurya? Oka police story. Intaku mundu aa director Suseenthiran tho idu rendo cinema. Yeah, intaku mundu Palnad ane cinema iddaru kalisi chesam. ఆ తర్వాత ఈ సినిమా జయసూర్య అనే టైటిల్, తమిళ్లో వచ్చి పాయం పులి అనే టైటిల్, ఒకే రోజు విడుదల అవుతుంది సెప్టెంబర్ 4. ఇట్స్ నైస్. ఇట్స్ థ్రిల్లర్. ఒక అండర్ కవర్ కాప్ ప్లే చేస్తున్నాను. సుసీంద్రన్ గారు సినిమాలో ఎప్పుడు ఒక చాలా రియలిజం ఎక్కువ ఉంటుంది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు యునో షో ద ఫిల్మ్. ఎన్నో సినిమాలు వస్తాయి కాప్ ఫిల్మ్స్, బట్ దిస్ హ్యాస్ స్లైట్ డిఫరెన్స్ ఇన్ ద ట్రీట్మెంట్. ఓకే, అంతకు ముందు సెల్యూట్ లో కూడా మీరు ఇది మూడో సినిమా రోల్ చేశారు. ఓకే, సో మరి ఈ మూవీలో పోలీస్ రోల్ డిఫరెంట్ గా ఉంటుంది అంటున్నారు, సో ఎలా ఉండబోతుంది డిఫరెంట్ గా? సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ట్రీట్మెంట్ అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక జానర్ అంటే పోలీస్ స్టోరీ అంటే ఎంతో మంది చేసి ఉంటారు. బట్ సుసీంద్రన్ గారిది వచ్చి ఈ సెకండ్ హాఫ్, ఎస్పెషలీ లాస్ట్ 35 minutes ఆఫ్ ద ఫిల్మ్ విల్ బి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లాగా ఉంటుంది. లైక్ ఒకడు హీరో వచ్చి ఒకడు ఒకని పట్టేదానికి ప్రయత్నం చేస్తాడు ఫస్ట్ నుంచి. అతను ఎవరనేది ఆడియన్స్కి ఒక ఒక పర్టికులర్ పాయింట్లో రివీల్ అవుతుంది. సో దట్ ఈస్ ఫ్రమ్ దేర్ ఆన్ ద స్క్రీన్ ప్లే హ్యాస్ అ లాడ్ ఆఫ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్. సో అదే నాకు కొత్తతనం అనిపించింది. మళ్ళీ మళ్ళీ కాప్ సినిమాలు చేసేటప్పుడు ఏదైనా ఒక కొత్తతనం ఉంటేనే చేయాల్సిన ఒక ఇది ఉంటుంది. ఓకే, సో కాజల్ జయసూర్యలో మీ రోల్ ఎలా ఉండబోతోంది? నా క్యారెక్టర్ పేరు ప్రియా. ఇది చాలా ఇన్నోసెంట్ అమ్మాయి అండ్ షీఈ్ వెరీ ఫన్ లవింగ్, బట్ అట్ ద సేమ్ టైమ్ తనకి చాలా భయం ఉంది. లైక్ షీ గెట్స్ స్కేర్డ్ ఆఫ్ స్మాల్ స్మాల్ థింగ్స్, లైక్ షీఈ్ హెసిటెంట్ టు క్రాస్ ద రోడ్, ఆర్ షీ గెట్స్ స్కేర్డ్ అట్ నైట్ ఆఫ్ ద డార్క్. అండ్ బికాస్ ఆఫ్ దీస్ సిలీ థింగ్స్ షీ ఎండ్స్ అప్ మీటింగ్ ద హీరో అండ్ హౌ షీ బేసిక్లీ దెన్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హిమ్. అండ్ మై ట్రాక్ ఇస్ అ ప్రాపర్ లవ్ స్టోరీ ట్రాక్. ఓకే, సో కాజల్ తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి. యా, సే నైస్ థింగ్స్. ఫస్ట్ టైం యాక్టింగ్ విత్ ఆపోజిట్ కాజల్. ఇట్స్ నైస్. ఆమె వచ్చి సుసీంద్ర గారి సినిమా ఆల్రెడీ ఒక నా పేరు శివ సినిమాలో చేశారు. సో దే షేర్ అ వెరీ గుడ్ ర్యాప్ ఈ సినిమాలో వచ్చి. Like it, chala comfort. Yeah, the comfort level is very good and a nice character. And pairing eppudu fresh ga unte baaguntundi on screen chusinappudu. So I'm glad Tamil, she's doing very well in all languages. So it's an added advantage ee cinema ki aame presence. So it's really nice to have worked with a talented artist. Paayum Puli kanna mundu Pandiyan Naadu kuda chesaru Suseenthiran gari direction lo. Mari appudu Suseenthiran gari ki ippudu Suseenthiran gari ki meeru observe chesina difference enti? డిఫరెన్స్ వచ్చి ఐ థింక్ ఆయన ద వే హీ రైట్స్ ద స్క్రీన్ ప్లే. ఒక్కొక్క సినిమా నెక్స్ట్ సినిమాకి ఆయన చేసిన ముందు సినిమాకి అసలు ఒక సిమిలారిటీ ఉండదు. టోటల్ డిఫరెంట్ జానర్. ఇంతకు ముందు నా సినిమాకి ముందు ఇప్పుడు జయసూర్యకు ముందు ఆయన జీవ అనే ఒక సినిమా చేశారు బేస్డ్ ఆన్ క్రికెట్, క్రికెట్లో ఉన్న పాలిటిక్స్ని సంబంధించిన ఒక సినిమా. సో హీ జంప్స్ జానర్స్. దీంట్లో వచ్చి ఐ థింక్ ఇట్స్ ఇస్ బెస్ట్ అని ఆయనే చెప్పాడు, ఆయనే చెప్తున్నాడు. సో ఐఎమ్ గ్లాడ్ దట్ హీస్ రిజర్వ్ ద బెస్ట్ ఫర్ నా కెరియర్కి. డెఫినెట్గా ఈ పోలీస్ స్టోరీలో ఈ సినిమా డెఫినెట్గా కొన్నేళ్ళ తర్వాత కూడా గుర్తుపెట్టుకుంటారు ఆడియన్స్. అండ్ ప్లస్ ఐ వాంట్ యాడ్ టు దాట్ ఫర్ సుసీంద్రన్ గారు, ఐ వర్క్డ్ విత్ హిమ్ అబౌట్ 7 years ago. 7 years back when I did నా పేరు శివ. And his professionalism, his enthusiasm, his excitement for everything is just the same. Okay. That all hasn't changed. But of course, everyone grows, everyone matures, whether it's a director in his craft or an actor in theirs. And I feel that he has definitely grown by leaps and bounds. And like he said, his creativity is par excellence in this film.
So, no, in all honesty, Vishal is somebody who is extremely down to earth. He in fact goes out of his way to make people comfortable. Okay. And ever since the first day that I met him on set, we instantly connected and we had a very good rapport. And once you have a friendly rapport with your co-star, it's easy to work. So it did not feel like as if we are shooting. It felt like a picnic. Okay. All through the movie, it was like one big picnic. And Vishal, his family, everyone is extremely loving. They used to fully pamper everyone on sets. Used to make people eat. That's their favorite thing to do, by the way. And yeah, it was amazing. It was really nice working with him. He's very focused. He's extremely talented. And Vishal has this amazing quality of when he's in front of the camera, he's extremely focused. But when he's off the camera, he is a brat. Okay. Total brat. Uncontrollable brat. He'll play pranks. He'll make dub smash videos, which are world famous. He does all sorts of madness off camera. But the minute he goes in front of the camera, something happens to him, he changes. And he's extremely professional. From action to cut. Okay. Yeah, that's amazing. I think that quality is fabulous. Okay. విశాల్ ఇప్పటి వరకు చూసుకుంటే చాలామంది హీరోయిన్స్తో చేశారు. అయితే ఒక కమెంట్ ఉంది, ఏంటి హీరోయిన్స్ విషయంలో స్టార్ హీరోయిన్స్నే తీసుకుంటారు అనే కమెంట్. సో దానికి మీరేం అంటారు? లేదు, ఇంతకుముందు ఫస్ట్ వచ్చే ఎక్కువ మలయాళీ హీరోయిన్స్తో యాక్ట్ చేస్తున్నారు అని ఒక విషయం చెప్పేవారు. ఇప్పుడు వచ్చి సడన్గా వచ్చి ఎక్కువ లైక్ టాప్ హీరోయిన్స్తో లైక్ ఐమ్ యాక్ట్ చేస్తున్నారని చెప్పారు. ఇట్స్ జస్ట్ ఫిల్మ్ విచ్ డిమాండ్స్ ఇట్. ఇది డైరెక్టర్ చాయిస్. హీరోగా వచ్చి సలహాలు ఇవ్వచ్చు, కానీ ఫైనల్ చాయిస్ వచ్చి డైరెక్టర్. నాకు ఇష్టమైన హీరోయిన్ నేను సడన్గా వచ్చి ఈ సినిమాలో యాక్ట్ చేయాలని నేను చెప్తే, ఆఖరికి సినిమా చూసినప్పుడు నన్నే తిడతారు ఒకవేళ షీఈస్ నాట్ జస్టిఫైడ్ ఫర్ ద క్యారెక్టర్. సో నాది కాదండి అది. ఇట్ జస్ట్ హ్యాపెన్స్ లైక్ ఎవ్రీ ఫిల్మ్. ఇప్పుడు ఇంతకుముందు సినిమాలు కానీ, హన్సిక కానీ, శృతి కానీ, ఇట్స్ నాట్ మై ఎఫర్ట్ టు బ్రింగ్ దెమ్. ఆ సినిమాలో కావాల్సి పడింది. అండ్ దే రియలీ బ్రాట్ అబౌట్ దట్ యాడెడ్. అదే చెప్తున్నా కదా, నాకు ఈ సినిమా తమిళ్ కానీ తెలుగు కానీ ఎప్పుడు ఇట్ షుడ్ బి ప్యాక్డ్ వెల్ ద సినిమా ద వెన్ వీ షో ఇట్ టు ద ఆడియన్స్. ఆ విధంగా చూస్తే షీస్ బిన్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో కాజల్, ఈ మధ్య టాలీవుడ్ సినిమాల్లో మీ సినిమాల్లో కొంచెం గ్యాప్ ఎక్కువగా అనిపిస్తుంది. అంటే గోవిందుడు చూసుకున్న తర్వాత నెక్స్ట్ టెంపర్ కానివ్వండి, అండ్ ఇప్పుడు కూడా చాలా గ్యాప్ తర్వాత వస్తున్నాయి. సో ఈ గ్యాప్కి రీజన్ ఏంటంటారు? Reason ఏం లేదు అండి. ఐ హావ్ బిన్ బిజీ విత్ మై ఫిల్మ్స్ ఇన్ తమిళ్ అండ్ ఇట్ జస్ట్ హ్యాపెన్స్ లైక్ దాట్ సమ్టైమ్స్. ఇన్ ద మిడిల్ వెన్ ఐ వాజ్ ఓన్లీ డూయింగ్ తెలుగు ఫిల్మ్స్, దిస్ వాస్ అబౌట్ 2 years, లాస్ట్ ఇయర్ సంథింగ్, దట్ టైమ్ తమిళ్ పీపుల్ వర్ లైక్ ఓకే యూఆర్ కమింగ్ బ్యాక్ విత్ పాయం పులి ఆఫ్టర్ రియలీ లాంగ్ టైమ్. యూఆర్ కమింగ్ బ్యాక్ విత్ మారి ఆఫ్టర్ రియలీ లాంగ్ టైమ్. సో ఇట్ జస్ట్ హ్యాపెన్స్. ఫర్ మీ ఇట్స్ అబౌట్ ద స్క్రిప్ట్ అండ్ ఇట్స్ అబౌట్ ద స్టోరీ. ఇఫ్ ఐ లైక్ అ పర్టిక్యులర్ స్టోరీ ఇన్ అ పర్టిక్యులర్ లాంగ్వేజ్, ఐ గో అహెడ్ అండ్ ఐ డూ ఇట్. It's not about that I want to prioritize one language over the other or anything like that. It's just that I love obviously both the industries equally, and it's just that I want to do good work. That's about it. So wherever I get a good offer and a good script, I'm interested in doing it. Okay. So Vishal, ee movie lo music gurinchi. Imman andi. Imman tho intaku mundu the same combination, Suseenthiran, Imman, wall combination ne malli repeat chesam. He created magic in the previous film, Pandiyanadu, Palanadu. సో ఈ సినిమాలో వెరీ గుడ్ స్కోప్ ఫర్ హిమ్ టు ఫర్ ద సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. ఒక థ్రిల్లర్ అంటే ఎప్పుడు కొన్ని సీన్లకు వచ్చి డైలాగులు ఎక్కువ ఉండదు, లైక్ ఇట్స్ మోర్ ఆఫ్ యాక్షన్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరే మా ఇట్ హ్యాస్ టు ఎలివేట్. ఆ విధంగా ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ ఇమ్మాన్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్. వెరీ వెరీ టాలెంటెడ్. ఈ ఇప్పుడు ఉండే లాస్ట్ 1 ఇయర్గా హీజ్ ఆన్ అ రోల్. అన్ని సినిమాల్లో అన్ని సాంగ్లు హిట్ అవుతున్నాయి. Even in our movie, he's given some really good music. Chill. Tollywood lo superstars tho, peda peda heroes tho work chesaru kada. So, meeku nachina best qualities, okokati okoka hero gurinchi. Like, Mahesh, NTR. Sorry, meeru hero pair chapandi, nen quality chaptanu. Okay, Mahesh. He's got very intense eyes. Prabhas. Tall. Okay, and Alu Arjun. Very good dancer. Mm-hmm, okay. సో వీళ్ళ ముగ్గురులో మొత్తం టాలీవుడ్ లో మీకు బాగా నచ్చిన హీరో ఎవరు? ప్రభాస్. ఐ కాంట్ సే ఎనీ వన్ పర్సన్ లైక్ దాట్ హూ ఇస్ మై ఫేవరెట్, బట్ ఎవ్రీవన్ ఐ వర్క్ విత్, ఐ హావ్ అ వెరీ గుడ్ రాపో విత్ ఎవ్రీవన్. ఐ స్టిల్ ఐవ్ డన్ సో మెనీ మూవీస్ విత్ సో మెనీ పీపుల్. ఐ వర్క్ విత్ ఎన్టీఆర్ మెనీ టైమ్స్, ఐ వర్క్ విత్ చరణ్ సో మెనీ టైమ్స్.
So they're all good friends. I can't like say which is my favorite like this. Okay. Next, Vishal, negative and positive. Negative and positive. Yeah. One negative and one positive. I have many. Mm-hmm. Yeah, wait, no. Negative. Many negative or positive? Okay, first I'll talk about the positive because okay. The negative list is very long. Okay. Oh. So positive would be that he's extremely hardworking. Mm-hmm. He forgets about anything and everything, and he only focuses on his job, which is an amazing quality. Okay. Rory speaks about his focus and his dedication towards his work. Mm-hmm. And he is very well brought up. But I think that the credit goes to his parents. What can you do? And negatives. Big bully. Uh-huh. Bullies people on set. Forces people to eat food. మంచిదే కదండి హీరోయిన్ బాగా హెల్తీగా ఫోర్సెస్ పీపుల్ టు ఈట్ ఇట్స్ ట్రామా యు ఫోర్సెస్ పీపుల్ టు ఈట్ ఫుడ్ అండ్ వాట్ ఆర్ ద నెగటివ్స్ దట్స్ ఇట్ యాక్చువల్లీ నథింగ్ వెరీ వెరీ కామ్ వెరీ చిల్డ్ అవుట్ నో నథింగ్ ఎల్స్ మరి కాజల్ లో నెగటివ్ ఏంటి వన్ నెగటివ్ వన్ పాజిటివ్ అసలు తినదు అందుకని మీరు ఎక్కువ తినండి తినండి అసలు అసలు ఫ్రెండ్స్ తో వచ్చి కాంటాక్ట్ ఉండదు లైక్ సడన్ గా వచ్చి షీ వ్యానిష్ మూడోది వచ్చి ఒక అంటే సపోజ్ అందరూ విల్ ఆల్ మీట్ అప్ ఫర్ డిన్నర్ ఎక్కడన్నా ఫ్రెండ్స్తో అందరూ కలిసి మీట్ అవుదాం అంటే తప్పకుండా వస్తానని చెప్తుంది కానీ రాదు ప్రొఫెషనల్ హ్యాజర్డ్ ఐ కాంట్ హెల్ప్ ఇట్ నెక్స్ట్ డే నా ఎర్లీ మార్నింగ్ కాల్ టైమ్ ఉంది హౌ విల్ ఐ గో రైట్ నో యు అండర్స్టాండ్ నో దట్ ఇస్ నాట్ నెగటివ్ అకార్డింగ్ టు మీ ఇట్స్ నెగటివ్ బట్ ఓకే సో తమిళ్ నుంచి తమిళ్ మూవీస్ చేసి కూడా మీరు అక్కడ కూడా చాలా హిట్ అవుతున్నాయి మీ మూవీస్ అండ్ ఆ మూవీస్ డబ్ అయిన తర్వాత తెలుగులో కూడా మంచి హిట్స్ అవుతున్నాయి మరి స్ట్రైట్ తెలుగు మూవీ తెలుగు ఆడియన్స్ కోసం ఎప్పుడు అది నాకు ప్రతిసారి నేను సినిమా నా సినిమా రిలీజ్ అయినప్పుడు నేను చెప్తున్నాను ఒకటిన్నర సంవత్సరంగా నేను చెప్తున్నాను ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్ అని బట్ నాకు టు బి రియల్లీ ఆనెస్ట్ లాస్ట్ వన్ ఈ 8 నెలలు అయింది ఈ సంవత్సరం నేను ఎంతో ప్రయత్నం చేశాను లైక్ మధ్యలో ఒక తెలుగు సినిమా స్టార్ట్ చేయాలి బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ ప్రీ ప్రొడక్షన్ అన్ని రెడీగా ఉంది వి జస్ట్ హ్యావ్ టు రోల్ ద ఫిల్మ్ బట్ మై కమిట్మెంట్స్ ఇన్ తమిళ్ ఇస్ లైక్ కంటిన్యూస్ కమిట్మెంట్స్ అండి అండ్ నాకు ఒక ఎలా అంటే లైక్ ఇఫ్ ఐ కాన్సన్ట్రేట్ ఆన్ వన్ ఫిల్మ్ ఒక సినిమా అయిన తర్వాతే నెక్స్ట్ సినిమాకి వెళ్తాను నేను I can't dabble between two simultaneously okay but adi meer adige question ku vachi nen me pooja roju mimmunu pilchinappudu nen cheptanu appudu varaku nen cheppedi naake monotonous ga undi prathi saari vachi torlo stop prarambham avutundani I feel really bad but definitely it's round the corner cheyal paayum puli ee movie title antaku mundu ra రజనీకాంత్ గారి మూవీ టైటిల్ ఇదే సో అది సూపర్ హిట్ అయిన మూవీ మరి ఆ మూవీ టైటిల్ని ఈ మూవీకి పెట్టుకున్నారు సో కథ పరంగా కరెక్ట్గా సెట్ అవుతుందనా లేదంటే రజనీకాంత్ గారి పేరుతో వచ్చిన మూవీ రెండు అండి అంటే ఒక టైటిల్ చాలా ముఖ్యం టైటిల్ ఇప్పుడు మనం అంటే ఫస్ట్ పూజ రోజు ఒక టైటిల్ పెడుతున్నాం ఆ టైటిల్ క్యాచీగా ఉంటే ఆ సినిమా వచ్చే వరకు రిలీజ్ అయ్యే వరకు అందరూ మాట్లాడుతుంటారు ఒక క్యాచీ టైటిల్ ఉంటే and it should match the film's genre ipu nenu ok children's film chesi paayum puli ante asalu there won't be any similarity ee cinema ka character JayaSurya ane character vachi cinema chusinappudu telusindi like he's like bent upon ok mission lo untadu he has to fulfill that mission come what may aa vidhanga chuste paayum puli ane director cheppinappudu it was like a perfect title catchy title rajini sir title definitely ga anni vidhanga బాగుంటుంది ఈ సినిమాకి పాజిటివ్గా ఉంటుంది అనుకుని పెట్టాం అండ్ జయసూర్య వచ్చి ఈ సినిమా క్యారెక్టర్ పేరు తెలుగులో కరెక్ట్గా యాప్ట్గా ఉంటుందండి ఓకే సో పాయం పులి మూవీలో ఎక్కువగా ఆకర్షించే ఎలిమెంట్స్ ఏంటి యాక్షన్ అండ్ మా ఇద్దరు లైక్ ద ఫస్ట్ హాఫ్ filled with the chemistry songs chala baga songs yeah songs and a perfect commercial entertainer అండ్ సుసీంద్రన్ ఎంత కమర్షియల్ ఎంటర్టైనర్ మేము చెప్పినా ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీ అనేది ఎప్పుడు ఆయన పెడుతుంటాడు లైక్ ఎక్కడ మిస్ అవ్వదు ద హైలైట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ ద క్లైమాక్స్ లాస్ట్ 10-15 మినిట్స్ వచ్చి నేను ఎప్పుడు ఎదురు చూస్తుంటాను ఆయన చెప్పిన కథల్లో ఎప్పుడు క్లైమాక్స్లో నాకు పల్నాడులో ఇట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ ద వే దట్ హీరో టర్న్స్ అరౌండ్ అగేన్స్ ద విలన్ సో ఈ సినిమాలో ద లాస్ట్ 10 మినిట్స్ ఇస్ గోయింగ్ టు బి
most talked about. Okay. మీకు అండ్ రజనీకాంత్ గారి సినిమా టైటిల్కో అనుబంధం పెరిగిపోతుందని చెప్పొచ్చు, బికాస్ అంతకు ముందు కూడా ఈ మూవీ కన్నా ముందు కూడా రజనీకాంత్ గారి ఒక మూవీ టైటిల్ని మీ మూవీకి పెట్టుకున్నారు. సో ఇది అనుకోకుండా జరిగిందా, లేదంటే అప్పుడు హిట్ అయింది కాబట్టి ఒక సెంటిమెంట్ గా ఫాలో అవుతుంది? టైటిల్ లేవండి, నిజంగా టైటిల్ నిజంగా లేవు. ఆలోచించినప్పుడు ఈ సినిమాకి ఈ టైటిల్ నాచి లేదు, ఇది ఇది వచ్చి ఎంజిఆర్ గారి టైటిల్ లేకపోతే రజనీ సార్ టైటిల్, ఏదైనా ఒక సిమిలారిటీ ఉంటుంది. సో ఎవ్రీ 5 ఇయర్స్ వీ కెన్ యూజ్ ఫిల్మ్స్ టైటిల్ ఇప్పుడు రూల్ ప్రకారం. ఆ విధంగా చూస్తే ఆ సినిమాకి, ఇంద్రుడు సినిమాకి వచ్చి అది పర్ఫెక్ట్ టైటిల్ అనిపించింది. ఈ సినిమాకి కూడా పాయం పులి అని అనిపించింది. ఆయన సినిమా టైటిల్ యూటిలైజ్ చేసినప్పుడు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, వీ షుడ్ నాట్ మిస్యూజ్ ఇట్. అదొకటి. సో ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి, మరి దాన్ని బ్యాలెన్స్ చేయడం ఎలా? సో బ్యాలెన్సింగ్ ఎలిమెంట్స్ ఏముంటాయి ఇందులో? బ్యాలెన్సింగ్ ఎలిమెంట్స్ ఇస్ ద ఫిల్మ్, ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్, విచ్ అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది తెలియదు. మనం ఒకటి ఊహిస్తాం, అది జరగదు. నెక్స్ట్ వేరే ఏదైనా ఒక ట్విస్ట్ ఉంటుంది, కైండ్ ఆఫ్ థ్రిల్లర్. అని ఆ క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ ఉంది, నేను ఐ షుడ్ నాట్ రివీల్, ఆ క్యారెక్టర్ విల్ బి ద టర్నింగ్ పాయింట్. గతంలో ఒకసారి నితిన్ ప్రొడక్షన్ లో ఒక కొత్త డైరెక్టర్ తో మీరు మూవీ ఉంటుంది అని విన్నాము. సో అది ఎంతవరకు వచ్చింది ఏంటి? అదే, ఇట్ హస్ బిన్ టెంటేటివ్లీ, అంటే స్టార్ట్ చేసి ప్రీ ప్రొడక్షన్ అంతా అయిపోయింది. దెన్ ఐ హ్యాడ్ టు ఫినిష్ ఈ ఉన్న కమిట్మెంట్లు అన్ని ఫినిష్ చేసుకుని. ఇప్పుడు తమిళ్లో వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు, నెక్స్ట్ తెలుగులో ఎప్పుడు ఉంటుంది మీ సినిమా? నౌ ఐమ్ గోన్ స్టార్ట్ బ్రహ్మోత్సవం విత్ మహేష్. ఓకే. యా, ఐమ్ డూయింగ్ అనదర్ తమిళ్ ఫిల్మ్ విత్ విక్రమ్. లాట్స్ మోర్ ఆన్ ద టీవీ. అండ్ పవన్ కళ్యాణ్ గారి సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా మీరు ఉండబోతున్నారని టాక్ వినిపిస్తోంది, అది నిజమేనా? మీ అందరికీ 2-3 డేస్లో యూ విల్ ఫైండ్ అవుట్. ఓకే. సో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తో యాక్ట్ చేయలేదు? ఐ హావెంట్. హీస్ ది ఓన్లీ పర్సన్ ఐ హావెంట్ వర్క్ విత్ సో ఫార్. ఓకే. సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి విశాల్? నెక్స్ట్ ఈ సినిమా తర్వాత తమిళ్లో పాండ్యరాజు డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాను. ఆ తర్వాత ముత్తయ్య అని తమిళ డైరెక్టర్తో ఒక సినిమా. ఆ తర్వాత మోస్ట్ నాకు ఒక ఆడియన్స్గా, ఒక ఆర్టిస్ట్గా మోస్్ట్ అవేటెడ్ ఫిల్మ్ ఆఫ్ మై కెరియర్ చెప్పొచ్చు, పందెంకోడి 2. సో అది లింగుస్వామి దర్శకత్వంలో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. So this is my lineup. So when are you starting now? Okay. December. Okay. Yeah. So finally, Paayum Puli, JayaSurya movie. Ela undabothundi enti? It's going to be మేము ముందుగానే ఇది పోలీస్ స్టోరీ అనేది చెప్పేశాం పోలీస్ పోస్టర్ గానే. ఆ దాంట్లో సర్ప్రైజ్ ఏం లేదు. ఆ పోలీస్ స్టోరీలో ఎలా ఉంటుంది అనేది ఆడియన్స్ వచ్చి చూసినప్పుడు ఇట్ దిల్ హ్యావ్ అ లవ్లీ విజువల్ ఎక్స్పీరియన్స్. ఎస్పెషలీ అదే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఒక ఇట్స్ నైస్, నా కెరియర్లో ఇంతకు ముందు చేసిన సినిమాలకి ఈ సినిమాకి అసలు దే విల్ బి టోటల్ కాంట్రాస్ట్. సో విశాల్ ఇలాంటి సినిమాలే చేస్తున్నాడు అని ఎదురు చూసి వచ్చినప్పుడు ఇది ఒక ఒక విధంగా ఒక సర్ప్రైజ్గా ఉంటుంది. అండ్ ఇట్స్ ఇట్ విల్ బి అ ప్యాక్డ్ ఎంటర్టైనర్, కాప్ థ్రిల్లర్. ఇట్స్ ఆల్సో వెరీ క్రిస్ప్, వెరీ వెల్ మేడ్. ద సాంగ్స్ ఆర్ అమేజింగ్. And our DOPs captured both of us very well. Well, Raj Garu. So, yeah, it's like a total commercial film and I'm sure people will really like it. Okay, ippudike trailers chustu unte manchi anchanalu unnayi. So, movie ela undabothundi ane oka anxiety matram create ayindi. So, chusaru kada, idi vaalchu mana special chit chat with hero Vishal and heroine.